పండ్లు కొనుకోవాలంటే మార్కెట్ కు పోవాలి. సూపర్ మార్కెట్లలో సుత అమ్ముతుంటారు, సడక్ మీద సుత తోపుడు బండ్లు పెట్టుకొని అమ్ముతుంటారు. కానీ మార్కెట్ కు పోయినా రోడ్డు మీద కొన్నా రేట్ ఎట్లా అని అడిగి బేరమాడ తీసుకొని పోతారు. అంగూరాలు సపోటాలు అయితే ఏది ఒకటి తిని చూస్తా అంటే ఇస్తుండొచ్చురు, కానీ ఏరే పండ్లు తిని చూస్తామంటే కుదురుతుందా? చెల్నాడు తీసుకుంటే తీసుకో లేకుంటే లేదు అని అంటారు. కానీ గీడ చూడుర్రి, రావాలే షెట్టు కాడికి పోయి కూర్చోవాలి, తిని చూడాలి, నచ్చితే ప్యాక్ చేయించుకొని పట్టుకపోవాలి. మనకు నచ్చిన షెట్టు పండ్లు తెంపిమంటే వాళ్ళే తెంపిస్తారు కూడా. అగో పిల్లలు పెద్దలు జురుడే జురుతున్నారు రసాలను. టేస్ట్ చేసి నచ్చితేనే కొనురన్నాక మనోళ్ళు ఊకుంటారా? ఎక్కడెక్కడికెళ్ళో వచ్చి తీసుకుపోతున్నారు. బయట మార్కెట్లో దొరికే పండ్లను మందులు మాకులు పెట్టి మాగ పెడతారు. అవి తింటే అటు రుచి అనిపియది, మీదికెళ్ళి లేనిపోయి బీమార్లు వస్తుంటాయి. కానీ ఇక్కడ అట్లా కాదు. ఇక్కడ మామిడి తోటలు 25 రకాల వెరైటీస్ ఉన్నాయి, ఆల్ వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడ మొత్తము ఏది కెమికల్స్ ఏది వేయకుండా ఇక్కడ న్యాచురల్గా పండిస్తాము. చెట్టు పాకానికి వచ్చిన దాకా కటింగ్ చేయం. గదన్నట్టు మందులు మాకులు ఏం వాడకుండా సేంద్రియ పద్ధతులలోనే పండిస్తారట. 25 తీర్ల మామిడి పండ్లున్నాయట ఈ తోటల. మళ్ళా మన కండ్ల ముంగట చెట్ల మించి తెప్పిస్తారు. మందులు ఆడకం చేయరు కాబట్టి ఈ పండ్లు తింటే పానం మంచిగుంటది, అటు నాలుక కమ్మగా అనిపిస్తదట. ఇగేముంది, సంగారెడ్డి జిల్లాలున్న మామిడి తోటలకు లైన్లు కడుతున్నారు పబ్లిక్. అగో తోటకాన్నే పెట్టి అమ్ముతున్నారు. పండ్లు చూస్తుంటేనే నీళ్లుతున్నాయి కదా. పండ్ల కంటే సుతా కాయలే చాలా మంది కొనుక్కోబోతారట. అవి ఎన్ని రోజులకు వండుతాయో సుత పెట్టె మీద రాసిస్తున్నారు. ఆ డేట్ నాడు తీసి తినొచ్చు అన్నట్టు. అగో పోరల్ చెట్టు కాడికి పోయి నచ్చినే కొనుక్కొని తింటున్నారు. ఈ ఫ్రూట్ కోసం మేము హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, ఈ తోటలో మేము చెట్టు దగ్గర నుంచి మామిడిపండు తెంపుకొని తినాలి అనే ఒక ఇంటెన్షన్ తో వచ్చాము. ఆ రూట్ లో పోయేటోళ్లు ఏరే జిల్లాల నుంచి పక్క రాష్ట్రాల నుంచి సుత పబ్లిక్ కార్లు వేసుకొని వచ్చి మరీ కొనుక్కోబోతున్నారంటే చూడుర్రిగా ఎంత కమ్మగుంటాయో. వీళ్ళైతే ఇంటోళ్ళందరూ ఏదో ఊరికి పోతున్నట్టున్నారు. ఈ సొంటి తోటలు బగ్గనే ఉన్నాయి సంగారెడ్డి జిల్లా. మీరు సుతాటికెళ్ళి పోయినప్పుడు ఓ పట్టు పట్టురి మరి.